Hello food lovers, welcome to our channel Chum's Creations. Nenu mee Madhuri Chummy. Mana last episode lo meeku crispy stuffed bindi ela cheyalo chesi chupichanu kadandi, meerandre try chesarani anukuntunanu. Mamuluga non veg lovers ki especially mutton ante chaala ishtapadtam. Mutton tho pattu enno varieties kuda chesukuntam. Gongurani, mulakkadani, chinta chigurani ila rakarakalaga chesukuntam. Alage Bejwad nunchi manaki Swarna Kumari garu Dosakaya Mutton, ela cheyalo maniki chesi chupichabothunnaru. Daniki kavalsina ingredients tayaru chese vidhanam randi chusada. Dosakaya Mutton ki kavalsina padarthalu. Kg dosakayalu, 1/2 kg mutton, 1/2 kg tomatoes, 2 ullipayalu, 4 pachimirapakayalu, taginanta pasupu, uppu, karam, allam vellulli paste. Taginanta oil. Stove meeda oka bandi pettukoni తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, టమాటా ముక్కలు, అన్ని వేసి తిప్పుకోవాలి. టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత ఉడికించిన మటన్ ని వేసుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మటన్ వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. దోసకాయ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని తిప్పుకొని మూత పెట్టి 10 నిమిషాలు కంప్లీట్ గా ఉడకనివ్వాలి. కూర ఉడికిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దోసకాయ మటన్ కర్రీ రెడీ. భలే ఉంది కదండి దోసకాయ మటన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ విలువైన రివ్యూస్ నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో వినాయకుడికి అత్యంత ప్రీతిప్రదమైన ప్రసాదాలు ఈజీగా ఎలా చేయాలో కనిపి చేసి చూపిస్తాను. అంతవరకు మీరు చేసే వెరైటీ వంటల్ని నా నంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చుమ్స్ క్రియేషన్స్. నేను మీ మాధురి చుమ్మీ.